తిరుపతి జిల్లా కోటలోని రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో బుధవారం ముస్లిం మైనారిటీల సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. గూడూరు డివిజన్ ముత్తవల్లిల సంఘం అధ్యక్షులు మండల జేసీఎస్ కన్వీనర్ షేక్ మోబిన్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైనారిటీ సోదరులను ఉద్దేశించి ఖాదర్ బాషా మాట్లాడుతూ బీజేపీ టీడీపీలను తరిమి కొట్టాలన్నారు. సమావేశంలో గూడూరు అసెంబ్లీ అభ్యర్థి మేరిగ మురళి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేనాడి శ్యాంప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నల్లారెడ్డి వినోద్ రెడ్డి, కొడలూరు దామోదర్ రెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, కర్లపూడి సర్పంచ్ సన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, పలగాటి సంపత్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదాతి రాధాకృష్ణారెడ్డి, రౌతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ కల్పించిన మరో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ 4% రిజర్వేషన్ ని తిరిగి మళ్ళీ కొనసాగిస్తున్న ఆయన తరలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా ఆయన మీడియాలో మాట్లాడుతుంటే మా అందరికి కూడా ఇన్స్పిరేషన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా యాప్ తెచ్చుకున్నాడు అంటే నిజంగా అందరి గొప్ప వ్యక్తి కోసం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ధైర్యంగా చెప్పగలిగిన నాయకులు ఎవరు లేదని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా మనందరికీ కూడా స్వయం తిరిగి మళ్ళీ రావాలా. ఈ రోజు నా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మాట్లాడతారు, కానీ ఒకసారి మేమే తెలుసుకున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీ సోదరులు అంటే కడపలో ఆత్మీయంగా నేను రాహుల్ గారు పెట్టాను అక్కడ కూడా మైనారిటీ సోదరులు ఆత్మీయంగా అనుభవం ఉంది.
మాట్లాడడం కింద ఈ రోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ పాఠశాల బ్రహ్మాండంగా జగన్మోహన్ గారు తీర్చిదిద్దారు. హాస్పిటల్స్ చూడండి, అప్పటికి ఇప్పటికి ఎంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకోటి అభివృద్ధి జరగలేదు, రోడ్లు పెట్టలేదు అంటున్నారు. 6 లేన్ రోడ్స్ స్టార్ట్ అయ్యాయి, నాయుడు పాట నుంచి కేంద్ర ప్రాంతం వరకు కూడా మనకి 6 లేన్ రోడ్స్ వస్తున్నాయి. అది జగన్మోహన్ ప్రభుత్వంలోనే సీసీటీ లాగా సీసీటీ రోడ్ స్టార్ట్ అవబోతుంది. ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. స్థానికంగా 75% మన లోకల్ ప్రజలకి ఉద్యోగాలు వచ్చే విధంగా మెత్తగా ఇన్షాల్లాహ్ ఫేస్ చూసే కనబడతాం.